భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండరంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో ఒక కొత్త టాపిక్ మాట్లాడుకుంటున్నాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలయం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఈ రోజు మనం చక్కగా ఒక కొత్త టాపిక్ తెలుసుకోవడం. ఏంటి ప్రశ్న ఈ రోజు? కొత్త టాపిక్ ఏంటంటే, వేదిక న్యూమరాలజీ ప్రకారం రాజయోగ అంటే ఏంటి? నార్మల్ న్యూమరాలజీ ప్రకారం అయితే మీరు 4, 5, 6 అంటే గోల్డెన్ లైన్ అంటారు, లోషో గ్రిడ్ లో అయితే. సో మరి వేదిక గ్రిడ్ ప్రకారం మరి ఎట్లా చెప్తారు రాజయోగ అంటే ఏ నంబర్స్ ఉండాలి, రాజయోగం వల్ల గోల్డెన్ టైం ఎట్లా స్టార్ట్ అవుతుంది, దాని గురించి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా తప్పకుండా. ఈ నెల ఈ వేదిక అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ నెల 23వ తారీఖు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. తప్పకుండా మీకు ఇది ఈ వీడియో మీకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా ఈ డేట్ లో పుట్టే ఉంటుంది, ఆ డేట్ లో ఇట్లా ఉంటుంది కదా. అసలు వేదిక న్యూమరాలజీ ప్రకారంగా చాలా అద్భుతంగా మీ యొక్క డేట్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ముఖ్యంగా సీఎంలు అయిన వ్యక్తుల వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. అంటే ముఖ్యమంత్రులు అయిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఎట్లా ఉన్నాయి రాజయోగం, ఏది వస్తే రాజయోగం అంటారు చూద్దాం మనం. ఒకవేళ మీకు కూడా ఇలాంటి వచ్చిందంటే కనీసం మీ ఊర్లో సర్పంచ్ అని అవుతారు, వార్డు మెంబర్ అని అవుతారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నెల 2 నెలల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేట్ ఇవన్నీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మళ్ళీ. సో అందుకోసం ఒకసారి చెక్ చేసుకోండి మీ లైఫ్ లో మీకు ఏ యోగం ఉంది అనేది. తప్పకుండా ఈ నంబర్స్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఏదో ఒక రోజు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు, రాజయోగం వస్తుందని. ఒక 5 గురించి తీసుకుందాం మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ అయితే మనము భగవంత్ సింగ్ మాన్, మన పంజాబ్ సీఎం, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచారు. సో 1973 అక్టోబర్ 11వ తారీఖు ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 8 and 2 అంటే బర్త్ నంబర్, 8 అనేది బర్త్ నంబర్, 2 అనేది విధి సంఖ్య అంటే డెస్టినీ నంబర్. సో ఇక్కడ వేదిక మనకు న్యూమరాలజీ ప్రకారము 178, ఇదిగో ఇక్కడ కూడా వచ్చింది 178 అనేది, ఇది ఒక లైన్ రావడం అనేది బిగ్ లైన్ అంటారు, బిగ్ యారో అంటారు. ఈ 178 అనేది వేదిక్ ఆస్ట్రాలజీ, వేదిక్ న్యూమరాలజీ అన్నట్టు. వేదిక్ న్యూమరాలజీలో మనకి ఏంటిదంటే మనకి ఇది గోల్డెన్ లైన్ లాగా రాజయోగాన్ని ఇస్తుంది, రాజయోగాన్ని ఇస్తుంది. సో భారతదేశంలో పంజాబ్ లో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ భగవంత్ సింగ్ మాన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని మీ అర్థం తెలియదు. రైట్. అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మరి ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు, ఎలక్షన్ మూమెంట్ లో మళ్ళీ బయటకు వచ్చాడు బెయిల్ మీద, మళ్ళీ జైలుకి వెళ్ళాడు మీ అర్థం తెలుసు. కానీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మనకు ముఖ్యమంత్రిగా అయ్యాడు ఎక్కడికి, ఢిల్లీకి. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో కూడా 1968. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 790 వచ్చింది. అంటే జన్మసంఖ్య 3, విధి సంఖ్య జన్మసంఖ్య 7, విధి సంఖ్య 3. సో దీనివల్ల 178, ఇదిగో 178 రావడం జరిగింది. ఇది కూడా రాజయోగానికి కాబట్టి ఆయన సీఎం అయ్యాడు. సో ఆయన దాంట్లో యోగాలు 5 యోగాలు ఉన్నాయి. ఇక్కడ భగవంత్ సింగ్ లో కూడా 5 యోగాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనము మాజీ సీఎం అయిన చరిత్ర సృష్టించిన తెలంగాణ అచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే మాటను చేసి రాష్ట్ర రాజకీయాలను కాదు దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకున్న ఒకే ఒక మాంత్రికుడు ఆచార్య చాణక్యులాగా. సరే ఇప్పుడంటే అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయిపోయి మొత్తం 0 కావచ్చు, కానీ ఒకప్పుడు ఎప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చినోడు ఇచ్చినోడు అని అంటాం కదా. సో అదే విధంగా ఆయన దాంట్లో ఏమేమి ఉన్నాయి, 7 యోగాలు ఉన్నాయి చూడండి. వీళ్ళందరి దాంట్లో ఎక్కువగా ఉన్న యోగాలు 7 యోగాలు. సో అందుకని అప్పుడప్పుడు ఎందుకు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలకు మార్చేస్తా అని అంటాడు కదా. ఏం లేదు, ఆయన ప్రమాణ స్వీకారం 13వ తారీఖు డిసెంబర్ 2018 జరిగింది, అది పెద్ద మైనస్, దాని వల్లనే కోల్పోయాడు. సో ఇప్పుడు చూద్దాము ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో 11 ఫిబ్రవరి 1954 8 and 2. ఇక్కడ కూడా 8 and 2 వచ్చింది, ఇక్కడ కూడా 8 and 2 వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా 8 and 2. సో చూసుకోవాలా, చూసుకుంటే ఇక్కడ 178 ఇక్కడ కూడా వచ్చింది రాజయోగం, 178.
ఇది బిగ్ యారో. ఇక్కడ 178 రాకుండా కింద కూడా ఇంకా 284 కూడా వచ్చింది. దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, కానీ ఓన్లీ 178 గురించే డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా రాజయోగం వచ్చింది కాబట్టి ఆయన 10 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా మరి సీఎం గా ఉన్నాడు. తెలంగాణ ఏర్పడగానే మొదటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ పితగా కూడా అంటారు మనం. ఓకేనా, ఏదైనా కేసీఆర్ కేసీఆర్ ఆయన కిచ్చినా పొగిడినా వెరైటీగా ఉంటది. ఆయన అంటుంది పనికి మాలు నచ్చినారు ఇంకా అంటుంది అట్లా ఉంటుంది డైలాగ్. సో మొత్తం మీద ఏదో బ్రాండ్ కేసీఆర్ అనేది అందుకోసం పింక్ కలర్ పెట్టింది అనుకోవద్దు, ఇక్కడ లైట్ కోసం పెట్టాం పింక్ కలర్. ఓకేనా, ఇంకా మోడీ సార్ గురించి చెప్పాల్సింది ఏముంది, ఇంకా ఆల్రెడీ 3 సార్లు సీఎం అయ్యాడు, 3 సార్లు పిఎం అయ్యాడు, ఇంకేముంది అసలు ఆయన జీవితంలో సాధించాల్సి ఏముంది. సో ఆయన దాంట్లో కూడా సెప్టెంబర్ 17 1950 ఈ 8 5 వస్తుంది, 5 యోగాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా 178 అనేది యోగం, 178 అనేది యోగం. సో ఇది మా ఆల్రెడీ 3 సార్లు గురించి మీకు తెలుసు ఆల్రెడీ 3 సార్లు సీఎం అయ్యాడు గుజరాత్ కి, ఇప్పుడు భారతదేశానికి 3 సార్లు పిఎం. అంటే యోగాలు ఎట్లా ఉన్నాయో చూసుకోండి. అదే పెద్ద ఇంకా నెక్స్ట్ మనకు నవీన్ పట్నాయక్ ఒడిశాకి అసలు ఎదురు లేని సీఎం గా ఆయన ఉన్నాడు. మరి ఆయనని మరి బీజేపీ నుంచి మరి ఆయన మోహన్ చరణ్ మాంజీ మరి ఈరోజు ఆయన సీఎం కావడానికి ఏం యోగం వచ్చింది అసలు. ఈ మోహన్ చరణ్ మాంజీ అనే వ్యక్తిగా ఉన్న ఆయన సర్పంచ్ ని స్టాల్ చేస్తే ఆయన అందరు ఆశ్చర్యపడ్డారు, నువ్వేం సర్పంచ్ అయ్యా అలా. సర్పంచ్ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడంటే ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒకవేళ రాజకీయాల్లో రావాలి అన్న ఆలోచన ఉంటే ఈయన స్టోరీ తెలుసుకోండి, మీరు మీ జీవితంలో ఖచ్చితంగా మీరు కూడా ఒక అద్భుతంగా ఒక ఉన్నత పదవికి వస్తారు. సో ఆయన గారు నేను ఇప్పుడు ఒడిస్తా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం మొన్ననే 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆయన దాంట్లో కూడా 178 వచ్చింది చూడండి. సో ఒడిస్తా చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తులు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ, తర్వాత పంజాబ్ సీఎం ఏమో భగవంత్ సింగ్ మాన్, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ జైల్లో ఉన్న ఢిల్లీకి ముఖ్యమంత్రి ఆయన. ఇంకా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్నారు. ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రి అయిపోయి ఆల్రెడీ 3 సార్లు ప్రధానమంత్రి కొనసాగుతున్నారు. నేనేమంటానంటే మీరు అందరూ ఈ వీడియో చూసి ఓర్ నాయన మా కొడుకు కూడా 178 వస్తుంది మరి మావాడు అయిపోతాడా అని అంటే ఆ కాడాడు. దానికోసం వీళ్ళు ఎంతో శ్రమ చేసిండ్రు, హార్డ్ వర్క్ చేసిండ్రు, స్మార్ట్ వర్క్ చేసిండ్రు. ఇవన్నీ తెలుసుకొని మీరందరూ మీ జీవితంలో చక్కగా మనకి యోగం ఉంది, రాజయోగం అనేది ఉన్నదని తెలుసుకున్న తర్వాత మీకు ఒక బియ్యంలో బలం వస్తుంది, హనుమంతుని బలం వస్తుంది. లంకను దాట లంక దగ్గరికి పోవాలంటే మరి సముద్రాన్ని దాటాలి కదా, దాటాలంటే ధైర్యం కావాలి కదా, ఎంకరేజ్మెంట్ రావాలి కదా, మోటివేషన్ కావాలి కదా. సో అందుకోసం మీకు ఇది చెప్పడం జరుగుతుంది. 178 అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే ఖచ్చితంగా మీకు రాజయోగం ఉంటుంది. అయితే వేదిక్ గ్రిడ్ లో 178 ఉండగానే దాంట్లో రాదు, ఎందుకంటే దాని క్యాలిక్యులేషన్స్ వేరుగా ఉంటాయి. అందరికి వాళ్ళంతా 178 ఉంది, ఏంటి నేను ఇంకా సీఎం కాలేదు, వార్డ్ మెంబర్ కాలేదు అని అనకండి. అది క్యాలిక్యులేషన్ లో వచ్చిందా లేదా మేము క్యాలిక్యులేషన్ చేస్తేనే మీకు 178 ఉందా లేదా తీసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే సెంచరీ నంబర్ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు 19th సెంచరీ అయిపోయింది, ఇప్పుడు 20th సెంచరీ వచ్చాం కదా, 19th సెంచరీ లో పుట్టిన వాళ్ళకు 19 అని పోతుంది, ఇప్పుడు 20th సెంచరీ లో 20 వెళ్ళిపోతుంది. ఇది వేదిక్ గ్రిడ్ లో ఒక స్పెషల్ గా ఉంటుంది కాబట్టి అందుకోసమే ఈ తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో వేదిక గ్రిడ్ గురించి ఇప్పటి వరకు క్లాస్ చెప్పలేదు. ఈ చెప్తారో చెప్పరో తెలియదు, కానీ ఇప్పుడైతే మనమే స్టార్ట్ చేసాం. లాస్ట్ అక్టోబర్ నుంచి మనం ఈ వేదిక గ్రిడ్ నుంచి మనం చెప్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ డైరెక్ట్ క్లాస్ ఒకటి అయిపోయింది మనకి ఏప్రిల్లో అయిపోయింది, మళ్ళీ జూన్ నుంచి ఆల్రెడీ రెగ్యులర్ గా వేదిక్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ అనేది రెగ్యులర్ గా జూన్ లో జరుగుతుంది. ఈ నెల 23వ తారీఖు మనకు వేదిక న్యూమరాలజీ క్లాసెస్ జరుగుతాయి మన మన ఆఫీస్ లో డైరెక్ట్ గా. ముందుగా అడ్మిషన్ కానీ ఇంకా చాలా చాలా వివరాలు ఉంటాయి. అంటే మొత్తం మీద అయితే ఇక్కడ ఇక్కడ రాసిన అందరి జాతకాల్లో కూడా మనకు 178 అనేది ఉంది. సో అందుకోసమే వాళ్ళు అన్నంత స్థాయికి వెళ్ళారు. అందరు సీఎంలు అవుతారు, అందరు పిఎంలు అవుతారు అని కాదు, మీరు రాజకీయంలోనే కాదు, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా రాజయోగం వస్తుంది. ఒక డాక్టర్ ఉన్నారు రాజయోగంలో ఉంటారు, అంటే టాప్ డాక్టర్ ఉంటారు. లాయర్ ఉన్నారు పెయింట్ చేసే బొమ్మలు వేసే దాంట్లో ఉన్నారు, పెయింటర్లో ఉన్నారు అందులో టాప్.
ఒక న్యూమరాలజిస్ట్ ఉన్నారు, టాప్ లో ఉంటారు. అంతేందుకు ఇప్పుడు మీకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ గారు గెలుస్తారు అని చెప్పారు ప్రొడిక్షన్. ఎవరు? వేణుస్వామి. అదే విధంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మనకు అక్కడ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఇద్దరు గెలవలేదు. ఓకే, ఆయనంత మాత్రాన ఆయన గో బ్యాక్ అయిపోలేడు, మళ్ళీ నన్ను క్షమించమని చెప్పాడు. కానీ వేణుస్వామి డేట్ ఆఫ్ బర్త్ లో కూడా 178 ఉంది. అందుకోసమే ఆయన అందరు ఆస్ట్రాలజీ కన్నా హై ఫైవ్ గా ఉంటాడు, కాస్ట్లీ కాల్ చూసుకుంటాడు, అవునా కదా? సో ఆయన గురించి ప్రత్యేకంగా మనం ఒక వీడియో చేద్దాము. ఎందుకంటే అందరి జాతకాలు ఆయన చెప్తుంటారు కదా, ఆయన జాతకం మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం వేదిక న్యూమరాలజీ ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ బారా. అందుకోసం ఈ వీడియోని బాగా లైక్ చేస్తే అందరికీ చేరిపోతుంది. ఎందుకంటే ఈ 178 ఎవరు అనుకుందో వాళ్ళు ఆనందపడతారు, దాంట్లో మీరు పాత్రలు అవుతారు, మీ కొడుకు ఉండొచ్చు, మీ కూతురు ఉండొచ్చు. ఇంకా లైక్ చేయండి అంటాను, అందుకోసం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు నాకు ఇచ్చేది అదే అనమాట, నాకు ఇచ్చే ప్రోత్సాహం ఉత్సాహం. సో అందుకని ఈ వీడియో చేయడానికి దాదాపుగా ఈ క్యాల్కులేషన్ ఇవన్నీ డీటెయిల్ తీసుకోవడానికి మాకు దాదాపు ఎన్ని గంటలు పట్టింది? 2:30 క్యాల్కులేషన్ మొదలు పెడితే ఇప్పుడు 2.5 hours అవుతుంది. మీరేమనుకుంటారు, చిన్న వీడియో కదా ఏముంది అని కాదు, ఇది వెనుక 2 గంటలు 3 గంటలు ఎన్నో ఉంటాయి, గంటలు. ఓకేనా? థ్యాంక్ యూ. అందుకోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.